సువులో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ గాయస్ ఆల్ గుడ్. అండ్ నేను తెల్లారితే ఆడిపోతున్నాను అనేసి ఆలోచిస్తూ ఉండొచ్చు మీరు. నేను ఎక్కడ పోట్లేదు, జిమ్కి వెళ్తున్నాను. ఎస్, నేను జిమ్ జాయిన్ అయిపోయాను అని చూడండి ఇక్కడ. అండ్ మీరు చాలా మంది అనుకుంటా ఉండొచ్చు ఎప్పుడు జాయిన్ అయ్యాను, ఎందుకు జాయిన్ అనేసి. అది నేను పోతు వీడియోలో అంతా చెప్పాను, సో ఎండ్ దాకా చూడండి. అండ్ ఇదే చూడండి నేను చేసే జిమ్ ఈరోజు. వర్కౌట్ వచ్చేసి నాకు బైసెప్స్, సో నేనైతే నా వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ మధ్యలో ఇది పంచింగ్ బ్యాగ్ ఉంటుంది ఇక్కడ. ఇది చూసినప్పుడు అంతా నాకు ఎందుకో బలి ఊపర్ చేస్తుంది. దీన్ని ఎగిరెగిరి తనతోనే ఉంటాను నేను. అండ్ ఇక్కడ మీరు ఒక అబ్బాయిని చూసినారు కదా, తన పేరు సూర్య. తను ఇక్కడ జిమ్లో ఫిట్నెస్ ట్రైనర్. లెగ్ డే రోజు భలే చుక్కలు చూపించేస్తాడు. నాతో చాలా స్పెషల్ కేరింగ్ తీసుకుంటాడు. చూసారు కదా నేను అంత బాగా వర్కౌట్ చేస్తానేసి నా పక్కన నుంచి మరీ కౌంట్ చేస్తున్నాడు ఒక్కొక్క కౌంట్. అండ్ లాస్ట్కి నా వర్కౌట్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ మిర్రర్ దగ్గరకు వచ్చి కొన్ని పోజెస్ ఇస్తాను చూడండి. సో గైస్ ఇంటికి వచ్చేసాను నేను. ఏం చేద్దామంటావు మరి? అండ్ చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మీరు చాలా మంది అనుకుంటా ఉండొచ్చు ఎవరో రెండు రోజుల తర్వాత కనిపిస్తున్నాం ఆడిపోయాం ఆడిపోయాం అనేసి. నేను ఆడిపోలేదు, నేను చిన్న బ్రేక్ తీసుకుందాం అనుకున్నా. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకలా చిన్న బ్రేక్ కూడా కొంచెం ఇష్యూస్ వల్ల. సో అది పోతు 4-5 మంత్స్ అయిపోయింది. ఎలా అయిపోయింది నాకు కూడా తెలియదు. ఆహా, అలాగనమాట. ఊరికి ఇంట్లో కూర్చోను అంతే. ఇంట్లో కూర్చొని ఏం పీకిందా, జస్ట్ వెయిట్ పెంచుకున్నా అంతే. సో అందువల్ల జిమ్ స్టార్ట్ చేశాను. మళ్ళీ జిమ్ స్టార్ట్ చేసి మంచి కండిషన్ వచ్చినాక మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. బట్ అప్పటికే చాలా లాంగ్ అయిపోతుంది, లేట్ అయిపోతుంది. అండ్ అలాగే మీకు నేను నా ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం చూపిద్దాం అనేసి ఈ కండిషన్ నుంచి మంచి 6-pack బాడీ లాగా. సో వచ్చే బ్లాగ్లో మీకు అంతా తెలుస్తుంది పోతు మంచి మంచి. ఈసారి ఫుల్ మోటివేటెడ్గా ఉన్నాను నేను. అండ్ మంచి మంచి బ్లాగ్స్ చేద్దామనేసి ఏదేమన్నా కానీ బాబు ఏదన్నా కానీ రోజు ఏదో బ్లాగ్ అప్లోడ్ చేయడం అంతే. మీరు చూడండి అంతే మంచి అంటే ఉంటుంది, మంచి బ్లాగ్స్ ఏమైనా వస్తాయి. అండ్ షార్ట్స్ కూడా మంచి మంచి షార్ట్స్ వస్తాయి. అండ్ షార్ట్స్ కోసం నేను ఇంకో ఛానల్ క్రియేట్ చేశాను. దాంట్లో ఇంకా త్వరలో నేను అప్లోడ్ కూడా చేస్తాను. సో దాని లింక్ నేను డిస్క్రిమినేషన్ ఇస్తాను. వెళ్ళి ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. లింక్ నేను డిస్క్రిమినేషన్ ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా, బయటికి వెళ్దాం బయటికి వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుంది ఎట్లుంది అనేసి. సో దానికన్నా ముందు ఎట్లా ఫ్రెష్ అయిపోయినా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాం. ఓకే, బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి మనకి ఫ్రూట్స్ సలాడ్ అనమాట, 2 boiled eggs అండ్ కొన్ని ఫ్రూట్స్. సో గబగబా అని తినేసి ఇంకా బయలుదేరేద్దాం. మళ్ళా సేమ్ స్పాట్ ముందు కలిసింది ముందు వీడియోలో. మళ్ళీ ఉంది ఎర్రగా ఎర్రగా అంటే రాసి గ్రీన్గా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? నేచర్ గ్రీనరీ. కొత్త బైక్ లావ్ అయిపోయినా. ఇంకా అంతేం లేదు, లైట్ పొట్టొచ్చింది అంతే. A few moments later. స్వామి, గుండె నోట్లోకి వచ్చేసేటట్టుంది. గ్రిప్ బాగుంది అయిపోయింది. దీనిలో నుంచి ఏమైనా పడ్డా? ఇప్పుడన్నా పడ్డావా? ఆయన ఏ బండి తీసుకుంటే దాని నుంచి పడాల్సిందే. ఉండదా?
అలా మళ్ళీ ఎందుకంటే తిప్పుతున్నాం స్వామి, నిదానం పో. గులాబ్ జాములు గలగలాడిపోయాయిరా. ఆహా, ఇండిపెండెన్స్ డే కిందలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికి. ఎంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని తిరుపతి మొత్తం తిరిగేసినాము, అయినా కానీ ఇండిపెండెన్స్ రోజు నాకేం స్పెషల్ అయితే కనిపించలేదు. ఐ థింక్ మేము లేట్ చేసాము అనుకుంటా, తల్లారితో ఏమేమో చేస్తారో, బట్ ఏం చేస్తాం అంటుంది పరిస్థితులు. సో గంటసేపు అంతా ఎండలో తిరిగి తిరిగి ఇంకా దూలు తిరిగిపోయేసి చాలా రాయనేసి ఇంటికి వదిలేసాం. అండ్ ఇంకోటి చూపిస్తాను చూడండి, ఇక్కడ వినాయక చవితి ఇక్కడ జరుగుతుంది. మా ఇంటి పక్కనే జస్ట్ ఇక్కడ వినాయకుడు పెడతారు, రెడీ చేస్తున్నారు అందరూ ఇక్కడ. తర్వాత ఇంక ఏం చేద్దాం ఏం చేద్దాం అని అర్థం కాకపోతే గేమ్ ఆడుకునే కూర్చునేసినాం. బాగా గేమ్ ఆడి చలిసిపోయిన తర్వాత తినేకొచ్చి కూర్చునేస్తాను నేను. అండ్ మష్రూమ్ చేసింది రో మమ్మీ, ఇది తినేసి ఇంక ఆడకన్నా పోదాం బయటకనే తలుపు తిట్ట తెరుస్తానేమో. ఊరే నాయన ఎండ ఏంట్రా అనేసి ఇంకా షాక్ అయిపోతాను, ఎందుకంటే ఆల్రెడీ చాలాసేపు ఇంతకుముందు తిరిగేసి వచ్చాము. ఇంకా కాదరా అనేసి ఎట్టయితే డోర్ తెరిచి బయటకు వచ్చాను, అలాగే పేసి డోర్ లాక్ చేసి ఇంట్లో గుమ్మ కూర్చునేస్తాను. ఇంకా ఏం చేయాలో నాకు అర్థం కాలేదు, చాలా ఆలోచిస్తా ఉన్నా కూర్చొని. ఏమో కొంచెం నిద్ర వస్తున్నట్లు అనిపించింది, సో పిఎస్ పడుకునేసినాను. బాగా 2 గంటలు ప్రశాంతంగా పడుకో అంటే పక్కన ఏదో సౌండ్ వస్తుంది, ఏంట్రా ఇది అనేసి బయటకు వచ్చి చూస్తే ఎందుకు ఇక్కడ ఇంత పెద్ద చెట్టును కోసేస్తా ఉన్నారు. మేం కాదు, ఇది గవర్నమెంట్ తరపు నుంచే, మేము క్వార్టర్స్లో ఉంటున్నాం కదా. సో ఇక్కడ ట్రాక్టర్ కేసు కూడా కట్టేశారు చెట్టుని ఒక దారంతో మీరు చూడొచ్చు. అది ఎందుకంటే ఈ చెట్టు యాంగిల్ ఎట్టుందంటే కోస్తే ఎట్లా పడుతుంది అంటే నేరుగా ముందర ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటి పైన పడిపోతుంది. అటుపక్క పడకుండా కొంచెం ఈ పక్క లాగుతారు. నేను యాక్చువల్గా ఫస్ట్ టైం అనమాట ఇలా చెట్టు కోసి చూడడం, అది కూడా ఇంత పెద్ద చెట్టు. అండ్ నెక్స్ట్ ఫ్లోర్లో మీకు ఇంకా చాలా చూపిస్తాను ఇట్లాంటివి, ఎందుకంటే ఈరోజు ఈవినింగ్ వచ్చారు వీళ్ళు. సో ఒక చెట్టు మాత్రం కోసి వెళ్ళిపోయారు. నేను యాక్చువల్గా ఒకటే అనుకున్నాను, ఇది ఒకటే కోసి వచ్చారేమో అనుకున్నాను, బట్ లేదు. మీరు నెక్స్ట్ వాక్లో షాక్ అయిపోతారు చూసారంటే. అండ్ ఫైనల్ ఈ చెట్టుని అయితే నక్కేశాడు. వామ్మో, అసలు ఎందుకు ఇవి పెద్ద పెద్ద వస్తువులు ఏమైనా ఉంటాయి కదా, పడేటప్పుడు బలి స్లోగా కనిపిస్తాయి కదా. తర్వాత మా డాడీ బలి స్టైల్గా మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ, సో ఒక వీడియో తీసేశాను. అండ్ మా డాడీ టీ తాగాలంట, సో పాల్ ప్యాకెట్ తీసుకురాసి నన్ను తరమేశారు. అండ్ నేను అలా పోయేసి ఇలా ఫ్లాష్ స్పీడ్లో వచ్చేసి పాల్ ప్యాకెట్ తెచ్చిచ్చేసాను. అండ్ నేను కొంచెం తర్వాత అలా వాకింగ్కి వచ్చేసాను. ఈరోజు నేను ఎన్ని స్టెప్స్ నడిచానో చూడండి, 12,000+. సో గైస్ మీరు కూడా రోజు సాయంత్రం ఇలా వాకింగ్కి వెళ్ళండి, మనం అట్లీస్ట్ రోజుకి 6,000 steps అయినా నడవాలా, హెల్త్కి చాలా మంచిది. అండ్ ఏంటి ఇది ముందర బొరుగుల షాపు, ఇక్కడ నేను చాలాసార్లు వస్తూ ఉంటాను, భయంకరంగా టేస్టీగా ఉంటాయి ఇక్కడ బొరుగులు. ఏంటి బాబా ఇంకోసారి అన్న, టేస్టీగా ఉంటాయి ఇక్కడ బొరుగులు అంటే. మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ మీకు లొకేషన్ ఎక్కడ అని కావాలంటే ఇది స్విమ్స్ బ్యాక్ సైడ్ అనమాట. అండ్ ఈ పక్క యూనివర్సిటీ ఫస్ట్ గేట్ నుంచి డెడ్ ఎండ్కి వచ్చారంటే ఇక్కడ పెట్టుకుంటాడు ఈయన. చూడండి ఇంకా ఫుడ్ బ్లాగింగ్ కూడా చేస్తున్నాను. ఇక్కడ నుంచి నేను ఒక ఇంకా 2 పొట్లాలు కట్టుకొని నేను ఇంకైతే చక్కగా ఇంటికి బయలుదేరేసాను. అండ్ నేను తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఇక్కడ చెట్టుని 3 ముక్కలు చేసి పడేస్తున్నారు. సర్లేండి పోదాం ఇంకా బొరుగులు తిందాం. సూపర్ ఉన్నాయి. అండ్ మీరు ఎవరు కమెంట్ సెక్షన్లో మళ్ళీ కమెంట్ చేసి చెప్పకండి, నేను దీనికోసమే వాకింగ్కి వెళ్ళాను అనేసి. నేను దీనికోసం ఏం పోలేదు, నేను వాకింగ్ చేస్తుంటే ఇదే ఎదురుగా వచ్చింది, మీరే చూసారు కదా. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి. అండ్ మళ్ళీ ఇంకో కొత్త వీడియోలు వద్దాం త్వరలో. అంతవరకు బాయ్ బాయ్.